సాహితీ మిత్రులకు నమస్కారం. అబ్దుల్ కలాం గురించి ఒక చిన్న వచన కవిత. శీర్షిక కలల వీరుడు మన అబ్దుల్ కలాం. దేశపు చివరి అంచున పుట్టిన చిన్న చెలిమ మెల్లమెల్లగా ఎన్నో అవరోధాలను దాటుకుంటూ నదిగా మారి సంద్రంలో కలిసినట్లు కలాం ప్రయాణంలో మజిలీలెన్నో. కలాం కలల వీరుడు. గమ్యమే తప్ప ప్రయాణంలోని కష్టాన్ని పట్టించుకునేవాడు కాదు. రామేశ్వరం నుండి హస్తినాపురం 70 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. తన తండ్రి విద్యాధికుడు కాడు, సంపన్నుడు కాడు, కానీ అంతర్గత విజ్ఞత, ఆధ్యాత్మిక ఔదార్యం గల గొప్పవాడు. ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నట్లే కలాంపై తండ్రి ప్రభావం ఎక్కువే. జాతి స్వప్నాల్ని సాకారం చేసిన శాస్త్రవేత్త మన కలాం. గుర్రానికి కళ్ళెం, అలాగే లోహపు కొలిమి, చేపల్ని పెంచే పద్ధతి, బోధించే పద్ధతి, యుద్ధం చేయడం, యుద్ధాన్ని నివారించడం, ఇలా ఏ పనైనా కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రసాయనంతో ఎలా పనిచేయించవచ్చో తెలిపేవన్నీ సాంకేతిక ఆవిష్కరణలే అని తేల్చినటువంటి ఆవిష్కరణకర్త మన కళ. తన స్మృతులకు అక్షర రూపం ఇచ్చినటువంటి రచయిత తాను. భారతీయ యువతలో దార్శనిక స్పష్టత లేకపోవడం ఒక లోపమని, జీవితంలో నిరాశ నిస్పృహలు చెందవద్దని, వేదన నుండే విజయం సిద్ధిస్తుందని తెలియజేసినటువంటి విజేత ఆయన. దేశాన్ని